వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్ రాష్ట్రంలో గంజాయి సాగు అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నా అక్కడికక్కడ భారీ స్థాయిలో గంజాయి పట్టుబడుతుంది తాజాగా హైదరాబాద్ పరిధిలో వెయ్యి ఎనిమిది వందల ఇరవై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాచకొండ సిపి మహేష్ భగవత్ మీడియా సమావేశంలో వెల్లడించారు విశాఖ సీలియర్ నుంచి మహారాష్టకు హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తుండగా ఓ ముఠాను నిన్న అర్ధరాత్రి పట్టుకున్నామని చెప్పారు ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు వారి నుంచి లారీ కారు స్వాధీనం చేసుకున్నామన్నారు లారీ వెనుక భాగంలో గంజాయి ప్యాకెట్లు పెట్టి పైన ఎరువులతో కవర్ చేశారని వివరించారు గంజాయి కిలో ఎనిమిది వేలకు విశాఖలో కొని మహారాష్టలోని పదిహేను వేలకు అమ్ముతున్నారని సిపి తెలిపారు ఈ ముఠా నర్సీపట్నం రాజమహేంద్రవరం చౌటుప్పల ప్రాంతాల మీదుగా గంజాయిని షోలాపూర్ కు తరలిస్తున్నట్లు వెల్లడించారు తమకు ముందుగా సమాచారం రావడంతో తనిఖీలు చేశామని చెప్పారు పట్టుబడిన గంజాయి విలువ మూడు కోట్లకు పైగానే ఉంటుందన్నారు వారం కింద కూడా ఇలాగే పన్నెండు వందల కిలోల గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు సిపి పేర్కొన్నారు